అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్ చేశారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎక్కడైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారు అంటే కదా, ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసిన అయిపోయా? ఆ చిన్నది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ అయ్యాసం. ఓకే, ఎవరు అనిలా రాట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నెలలో కానూన్ అని ఒకటి పెట్టినారు, అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చడం, రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది, జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి సమావేక్షణ పెడతారన్నమాట. ఈ నెలలోనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా ఎగ్జామ్? మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే, సౌదీలో 14 ఏళ్ళు ఉండింది. నేను అంత పిల్లోడిని అప్పుడు వదిలేసిపోయింది. అందరు మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం. సరిగా ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళం. అయ్యో, 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయా? వదిలిపెట్టింది అంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా, మమ్మల్ని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని. అక్కడ సౌదీలో, సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కోవిడ్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడ ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అన్ని అంత ఇబ్బంది పడి ఒక్క రూపాయి కూడా చాలా ఇంటికి, కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకుంది. ఓకే ఓకే, అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. అంటే డబ్బు. ఓకే, అంటే అమ్మ చిన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారన్న మీరు? ఇద్దరు అక్కలు ఒక చెల్లి నేను, అందరు పెళ్లి లేకుండా ఇప్పుడు. ఓకే, ఇద్దరు అక్కలు ఒక చెల్లి మీరు, నాన్న? నాన్న చనిపోయింది. చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న? ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్? మరి నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు, నాన్నతో మాట్లాడలే ఎక్కువ బాండింగ్ లేదు, మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. తాగుతూ ఉంటారు అన్న? తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటున్నవారు నాన్న ఇప్పుడు మన మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిన స్టార్టింగ్ లో చెప్పారు, నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మరి నా మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే, మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు, అదొకటి. ఇంకా తాగుడు, ఇవి రెండు నాకు నచ్చలే ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే, ఆడవాళ్ళు మొగుడు చేతకానివాడు, లేదా మొగుడు ఇంకొకటి వెతుక్కోపోయిన వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, ఏమే మొగుడు చేతకానివాడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ ఆయనకు తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుందన్నా? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది, ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతలు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు, అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు షాపు నుంచి మాటలు బంద్ చేసిన అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అంటాడు చూసినాను అనమాట, నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటాయి. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు, ఏమంటే ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే, మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరింట్లో ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే, సో పెద్ద అయినా మనకు అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు పెద్ద అవుతామా, ఎప్పుడెప్పుడు డ్యూటీ చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని. అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా, చిన్న ఉన్నప్పటి నుంచి. నేను 6th క్లాస్, మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన, ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన, కూరగాయలు అమ్మినా, మాడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన, మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దొలినా, కార్ దొలినా, లారీలు దొలినా, అన్ని అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు, అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే, ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్ని మా అమ్మ చేసింది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది మరి?
ఇప్పుడైతే బంగారం చూసుకుంటున్నా అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అన్నమాట ఇప్పుడు నా దగ్గర ఉంది సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటా ఓకే ఉన్న దాంట్లో ఎంతైనా అన్న అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు మొగోడి చేతితే చేతులు ఎత్తేస్తే ఆడది పెళ్లి చేయాలంటే చాలా కష్టం అట్లాడిది ముగ్గురి పెళ్లి చేసింది తెలుగునప్పుడు చేసిందా నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా నాకు పెళ్లి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మ చేసింది నాది లవ్ మ్యారేజ్ ఓ లవ్ మ్యారేజ్ అవు చూస్తూ ఉన్నా వీడియోస్ ఎలా లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరేషన్ ఆఫ్ కోర్స్ అబ్బాయి చేస్తారు ఓకే అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది ఏజ్ లో వచ్చింది నాకు అప్పుడు 18 ఏళ్ళు మా పాపకి 13 చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము ఓకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సేమ్ క్యాస్ట్ అంతా సేమ్ క్యాస్ట్ ఓకే పెద్దల పెళ్లి చేసుకున్నారు అందరిని నేనే ఒప్పించి పెళ్లి గుండె గట్టిదంటో ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు ఓకే అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు లిటరల్లీ చెప్తున్నా ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా ఆసం అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట క్రేజీ మస్తు అనిపించింది నువ్వు ఏం చేసినావు అన్న మా అమ్మని చూస్తే నాకు మా అమ్మ మా నాన్న అంటే చేతగాక నేను వదిలేసుకున్నానేమో ఏం కూడా ఆడ మిస్ అవుతుందేమో అని ఒక భయం వేసేసింది నాకు ఇప్పుడు బతికే ఉంది ఇంకా 100 దాటి ఉన్నాయి ఆమె కూడా ఇప్పుడు పని చేస్తుంది వీళ్ళందరికీ అదొక జమ్లా అన్నమాట అట్లా స్ట్రాంగ్ అన్నమాట అదే మనం ఈ సర్ప్రైజ్ వీడియోలో కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది సడన్ గా షాక్ అయిపోయింది అంటే జల్లి గుర్తు పట్టేసింది నేను తీసేసినా కదా ఎడిట్ చేసినా కదా అవో ఏడ్చారు చూసిన వీడియోస్ చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది సరే ఇంకా పోతా అక్కడే కదా తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిన అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయిందన్న అక్కకి రాత్రి ఫోన్ చేసిన అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి నేను కింద ఉన్నా రాక మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు రాత్రి మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే రూమ్ లోనే ఉండ రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా పొద్దున్నే వచ్చి ఇక్కడ నిజంగా అది కూడా క్రేజీ అనిపించింది తర్వాత మీ చెల్లెలు మీ ఇంట్లో వైఫ్ పక్కన ఇంకా మా చిన్నక్క ఉంది కానీ మా చిన్నక్క కడప అనమాట ఫోటో పెట్టారా చిన్నక్క మిస్ అయినా అప్పుడు ఓకే ఫోటో అయితే పెట్టారు కదా చూసింది నెక్స్ట్ రిప్లై ఏమొచ్చింది అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ అది ఫోటో పెట్టాడు కానీ ఆపేసారు అనుకుంటా మీరు అంటే అక్క మళ్ళీ ఫోన్ చేసింది దాన్ని నేను తీలాగుతున్నా వీడియో ఓకే సో అంటే కష్టపడుకుంట పని చేసుకుంట అంటే ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ అంటే కొంతమంది భయపడతారు ఇబ్బందులు వస్తున్నాయి అంటే భయపడి అక్కడికి లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు అదే ఎన్ని కష్టాలు నాకే వచ్చినాయి అని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకు ఉంటారు అలా మీకేమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడు అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిలో ఒక చెల్లె సో ఈ అన్ని తలుచుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం చేసుకోవాలా అనుకున్నా ఎందుకు ఎందుకురా ఈ జీవితము ఎందురా ఇది అని అనిపించింది సో కాదు నాకు ఫ్యామిలీ ఉంది మా అమ్మ ఉంది నా వైఫ్ ఉంది ఇంకా ఏదో ఉంది నా దగ్గర తీయాలి దీన్ని బయటికి సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది